ట్వంటీ డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి వీడియో కనుక మీకు ఈ కుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరు పెట్టడం జరిగింది దీనికి ఈ మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ను ప్రారంభించేందుకు ఐఐటి మద్రాస్ ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఈ మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ను ప్రారంభించేందుకు ఐఐటి మద్రాస్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆల్టెయిర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఈ మొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ను ప్రారంభించేందుకు ఆల్టైర్తో చేతులు కలిపింది ఐఐటి మద్రాసులోని ఇంజనీరింగ్ డిజైన్ విభాగం దీనిని ఆల్టైర్ ఆర్థిక సహాయకంతో అభివృద్ధి చేస్తుంది ఆల్టైర్ అనుకరణ ఆర్థిక పనితీరు కంప్యూటింగ్ మరియు కృత్రిమ మేధస్సు ఏతో పాలుపలుచుకున్న సంస్థ కేరళలో కృత్రిమ రీఫ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది కేరళలో కృత్రిమ రీఫ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించింది ఆన్సర్ మూడు వందల రెండు కోట్లు కేరళలోని విజింజంలోని మత్స్యకార గ్రామాల ఒడ్డున కృత్రిమ రీఫ్ యూనిట్ల ఏర్పాటుకు మూడు వందల రెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర మత్స్యశాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది స్థిరమైన మత్స్య సంపద మరియు జీవనోపాధిని ప్రోత్సహించేందుకు ఇది ప్రారంభించిన కార్యక్రమం మహతారి వందన యోజన ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించబడింది మహతారి వందన యోజనను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం చే ప్రారంభించబడింది ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల మహతారి వందన యోజన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు దీని కింద మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయల మొత్తంతో పాటు పన్నెండు వేల రూపాయల వార్షిక ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా ఛత్తీస్గఢ్ నివాసి ఉండాలి ఈ పథకం మధ్య ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం యొక్క లాడ్లీ బ్రాహ్మణ యోజన నుండి ప్రేరణ పొందిన నది లాడ్లీ బ్రాహ్మణ యోజన పథకం నుండి ప్రేరణ పొందినది మహారాష్ట్రలోని ఏ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది అమృత్ ప్రాజెక్టులను ప్రారంభించారు మహారాష్ట్రలోని ఏ నగరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎనిమిది అమృత్ ప్రాజెక్టులను ప్రారంభించారు ఆన్సర్ సోలాపూర్ ఫోప్స్ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది ఫోప్స్ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏది కువైట్ డినార్ ఫోప్స్ ఇటీవల నివేదిక ప్రకారం కువైట్ డినార్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ బ్రహ్నెన్ కరెన్సీ బ్రహ్నెట్ డినార్ రెండవ స్థానంలో ఉంది మరియు ఓమన్ కరెన్సీ ఓమనీ రియాల్లు మూడవ స్థానంలో ఉన్నాయి ప్రపంచంలో రెండవ అత్యంత వర్తక కరెన్సీగా యూరో జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది యుఎస్ డాలర్ పదవ స్థానంలో ఉండగా ఈ నివేదిక ప్రకారం ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం నూట ఎనభై కరెన్సీలను చట్టపరమైన టెండర్గా గుర్తించింది ఫోప్స్ ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీగా ఏది నిలిచింది కువైట్ దినార్ బహ్రెన్ కరెన్సీ బహ్రెన్ దినార్ రెండవ స్థానంలో ఉండగా మరియు ఓమెని కరెన్సీ ఓమెని రియాలు మూడవ స్థానంలో ఉంది అదేవిధంగా ప్రపంచంలో రెండవ అత్యంత వర్తక కరెన్సీగా యూరో జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది యుఎస్ డాలర్ పదవ స్థానంలో నిలిచింది ఏ దేశానికి చెందిన స్టార్టప్ బీటా వరల్డ్ యాభై సంవత్సరాల నిర్వహణ రహిత విద్యుత్ ఉత్పత్తిని పేర్కొంటూ అణు బ్యాటరీని ఆవిష్కరించింది ఏ దేశానికి చెందిన స్టార్టప్ బీటా ఓల్డ్ యాభై సంవత్సరాల నిర్వహణ రహిత విద్యుత్ ఉత్పత్తిని పేర్కొంటూ అణు బ్యాటరీని ఆవిష్కరించింది ఆన్సర్ చైనాకి చెందిన సంస్థ చైనా బీటా వరల్డ్ ఒక విప్లవాత్మక అణు బ్యాటరీని ప్రవేశపెట్టింది ఇది సూక్ష్మీకరించిన అణుశక్తితో శక్తితో నిబంధనలు సవాలు చేసేది యాభై సంవత్సరాల నిర్వహణ రహిత విద్యుత్ ఉత్పత్తిని అందించడానికి ఈ బ్యాటరీని రూపొందించారు పుట్టిన తేదీ రుజువు కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఇటీవల ఏ సంస్థ ఆధార్ను తీసివేసింది పుట్టిన తేదీ రుజువు కోసం ఆమోదయోగమైన పత్రాల జాబితా నుండి ఇటీవల ఏ సంస్థ ఆధార్ను తీసివేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల ప్రావిడెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుండి నవీనీకరణ కోసం పుట్టిన తేదీ రుజువుగా ఆధార్ను మినహించాలని నిర్ణయించింది ఈ చర్య భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఐ ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు కొత్త విద్యా విధానంలో తొమ్మిది శాస్త్రీయ భాషలలో ఏ భాషను చేర్చాలని భారత ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది నూతన విద్యా విధానంలో తొమ్మిది శాస్త్రీయ భాషలలో ఏ కొత్త భాషను చేర్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ ఫార్సీ భారత ప్రభుత్వం కొత్త విద్యా విధానం ప్రకారం ఇరాన్ మరియు భారతదేశం మధ్య సాంస్కృతిక సంబంధాలు మరియు సంబంధాలను నొక్కి చెబుతూ తొమ్మిది సాంప్రదాయ భాషలు ఒకటిగా పార్సీ అనగా పర్షియన్ను చేర్చాలని నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా